హాయ్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఈమెయిల్ అనేది ఉంటుంది. ప్రజెంట్ డేస్లో ప్రతి ఒక్కరికి ఈమెయిల్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఒకళ్ళని కాంటాక్ట్ అవ్వాలన్నా, లేదా వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవ్వాలన్నా, లేదా ఏదైనా వెబ్సైట్స్లో లాగిన్ అవ్వాలన్నా, ఇట్లా పర్సనల్ యూజేజ్కి కానీ ఏ విధంగా అయినా ఖచ్చితంగా మనం ఈమెయిల్ అడ్రస్ అనేది యూజ్ చేయాలి. సో మనకి ఈమెయిల్ అనేది అంత ఇంపార్టెంట్ అయిపోయింది. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది ఈమెయిల్స్ అనేవి హ్యాక్ అవుతున్నాయి. అంటే అట్లా ఈమెయిల్స్ అనేవి హ్యాక్ అయితే ఆ ఈమెయిల్స్లో ఉన్న డేటా మొత్తం లీక్ అయిపోతుంది. అట్లా డేటా మొత్తం లీక్ అవటం అనేది చాలా డేంజర్. ఎందుకు అంటే ఆ ఈమెయిల్ అడ్రస్లో వాళ్ళ బ్యాంకింగ్ డీటెయిల్స్ ఉండొచ్చు, లేదా వాళ్ళ పర్సనల్ డేటాస్ ఉండొచ్చు, కొన్ని కమర్షియల్ డేటాస్ ఉంటాయి. సో ఈ విధంగా ఈమెయిల్లో అనేది చాలా రకరకాల డేటాస్ అనేవి ఉంటాయి. ఇవి కానీ లీక్ అయినాయి అంటే చాలా డేంజర్ మీకు. సో మీరు అనుకోవచ్చు, అసలు ఈమెయిల్ అడ్రస్ అనేది ఎట్లా హ్యాక్ అవుతుంది, అసలు ఈమెయిల్ అడ్రస్ అనేది వాళ్ళకి ఎలా వెళ్తుంది, డేటా అనేది ఎలా లీక్ అవుతుంది అని. జనరల్గా మనం ఏ వెబ్సైట్ అయినా, ఏ యాప్ యూజ్ చేసినా కూడా అందులో ఖచ్చితంగా మన ఈమెయిల్ అనేది అడుగుతుంది. చిన్న వెబ్సైట్ నుంచి పెద్ద వెబ్సైట్ దాకా కూడా ప్రతి వెబ్సైటు మన ఈమెయిల్ అడుగుతుంది. యాప్స్లో కూడా అంతే, చిన్న యాప్ నుంచి పెద్ద యాప్ దాకా కూడా మన ఈమెయిల్ అనేది అడుగుతుంది. సో ఆ విధంగా మీరు ఈమెయిల్ని మీరు ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేస్తుంటారు. అలా యూజ్ చేయడం అనేది చాలా డేంజర్. ఎందుకు చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్సైట్లోకి వెళ్ళారు, అక్కడ మిమ్మల్ని ఈమెయిల్ అడ్రస్తో లాగిన్ అవ్వమంటుంది. అక్కడ మీరు ఈమెయిల్ ఇచ్చేస్తారు, లాగిన్ అయిపోతారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ వెబ్సైట్ అనేది హ్యాక్ అయిపోతే అప్పుడు ఆ హ్యాకర్స్ అనేవాళ్ళు ఆ వెబ్సైట్లో ఉన్న ఈమెయిల్ అడ్రస్ అన్ని కలెక్ట్ చేసుకుంటారు. సో ఆ ఈమెయిల్స్ అన్ని వాళ్ళు చూసుకొని ఆ ఈమెయిల్స్ అన్ని కూడా వాళ్ళు హ్యాక్ చేస్తారు. సో ఈ విధంగా మీ ఈమెయిల్స్ అనేవి హ్యాక్ అవుతున్నాయి. కానీ మీరు అనుకోవచ్చు, ఇప్పుడు మరి ఏ వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా ఈమెయిల్ అడుగుతున్నారు కదా, ఈమెయిల్ ఇవ్వకుండా ఆ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వలేము, సో ఏ విధంగా మనం ఈమెయిల్ని సేఫ్గా పెట్టుకోవచ్చు అని. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీ ఈమెయిల్ ఇవ్వకుండా ఆ వెబ్సైట్స్లో కానీ, లేదా అట్లాంటి యాప్స్లో కానీ ఎలా లాగిన్ అవ్వాలో మీకు చెప్తాను. ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ కానీ మీరు ఫాలో అయ్యారు అంటే 90% మీ ఈమెయిల్ అడ్రస్ అనేది హ్యాక్ కాకుండా ఉంటుంది. దీనికి మీరు ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ నేము టెంప్ మెయిల్ అని ఉంటుంది. ఈ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అసలు ఈ యాప్ ఎలా వర్క్ అవుతుందంటే, ఈ యాప్లో మనకి డమ్మీ ఈమెయిల్స్ అనేవి ఉంటాయి. అంటే ఈమెయిల్స్ అనేవి టెంపరీగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ యాప్లో హండ్రెడ్స్ ఆఫ్ డమ్మీ ఈమెయిల్స్ ఉంటాయి. మనకు కావాల్సిన చోట ఈ డమ్మీ ఈమెయిల్ ఇచ్చేసి మనం లాగిన్ అయిపోవచ్చు. ఈ డమ్మీ ఈమెయిల్ యూజ్ చేయడం వల్ల మనకి ప్రైవసీ అనేది చాలా ఉంటుంది. అంటే మనం ఒరిజినల్ ఈమెయిల్ ఇవ్వకుండా ఈ డమ్మీ ఈమెయిల్తో మనం ఎటువంటి వెబ్సైట్లో అయినా లాగిన్ అవ్వచ్చు. సో అంటే మన ఈమెయిల్ని సేఫ్గా ఉంచినట్టు. ఇప్పుడు ఈ యాప్ ఓపెన్ చేసి ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఇప్పుడు యాప్ ఓపెన్ చేస్తున్నాను. యాప్ ఓపెన్ చేయగానే మనకి యూఏ ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేదగ్గరికి మనకి డమ్మీ ఈమెయిల్ కనపడుతుంది. ఒకవేళ మనకి ఇది వద్దు అనుకుంటే ఇక్కడ చేంజ్ అని ఉంటుంది. చేంజ్ మీద ట్యాప్ చేసామంటే మనకి వేరే ఈమెయిల్ వస్తుంది. చేంజ్ ఇక్కడ ఆర్ యూ షూర్ అని ఉంటుంది. ఇక్కడ మనం ఎస్ అని ట్యాప్ చేసామంటే మళ్ళీ ఇంకో డమ్మీ ఈమెయిల్ వస్తుంది. సో ఇట్లా మనకి ఇందులో హండ్రెడ్స్ ఆఫ్ డమ్మీ ఈమెయిల్స్ ఉంటాయి. ఈ హండ్రెడ్స్ ఆఫ్ డమ్మీ ఈమెయిల్స్ని మనం ఎటువంటి వెబ్సైట్లో కానీ ఎటువంటి యాప్స్లో కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కాపీ అని ఉంటుంది. కాపీ మీద ట్యాప్ చేసామంటే ఈమెయిల్ అనేది మనకి కాపీ అయిపోతుంది. అలానే ఈ ఈమెయిల్కి సంబంధించిన క్యూఆర్ కూడా ఉంటుంది. ఇక్కడ క్యూఆర్ సింబల్ ఉంటుంది. ఈ క్యూఆర్ మీద ట్యాప్ చేసామంటే క్యూఆర్ వస్తుంది. సో ఈ విధంగా ఈ డమ్మీ ఈమెయిల్ని యూజ్ చేసి మీరు ఎక్కడ ఏ వెబ్సైట్లో అయినా, లేదా ఎటువంటి యాప్లో అయినా ఈ డమ్మీ ఈమెయిల్స్ని యూజ్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. ఈ విధంగా మీ ఓన్ ఈమెయిల్ని సేఫ్గా పెట్టుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.